నిన్న కీరవాణి గారి ఆస్కార్ వేడుక ఏదైతే ఉందో సన్మాన సభలో, ఇంకో కీలకమైనటువంటి వార్త కూడా వచ్చింది, అదే ఇండస్ట్రీ వైజాగ్ వెళ్ళిపోతుందా అంటే, వాళ్ళు కూడా అఫ్ కోర్స్ దానికి కొన్ని ఆఫర్స్ అనేవి ప్రకటించారు. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఇండస్ట్రీ వైజాగ్ ఆల్రెడీ మద్రాస్ నుంచి హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్ నుంచి వైజాగ్, నిజమేనా ఇది? అంటే వైజాగ్కి షిఫ్ట్ అయిపోదండి, అక్కడ కూడా కొంత అంటే ఇక్కడ నుంచి అక్కడ కూడా ఒక బ్రాంచ్ లాగా అనుకోవచ్చు. వాళ్ళు రమ్మన్నారు, వచ్చేయండి ఇక్కడ పెట్టారు, వచ్చేయండి అంటే అర్థం అదే, వాళ్ళు ఇక్కడ ఖాళీ చేసి రమ్మని కాదు, ఇక్కడ కూడా ఓపెన్ చేసుకోండి, మీకు ఇక్కడ స్టూడియోలు పెట్టుకోండి, ఇక్కడ పోస్ట్ ప్రొడక్షన్ పెట్టుకోండి, అంటే ఒక రకమైన సెకండ్ సెంటర్ లాగా దాన్ని పెట్టుకోమని వాళ్ళు అడిగారు. అది తప్పులేదు, ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో కూడా మదురైలో కొంత అట్లాంటి సిస్టమ్ ఉంది, కోయంబత్తూర్లో కొంత ఉంది. ఆయా ప్రాంతాల్లో షూట్లు చేసినప్పుడు లోకల్ ఇండస్ట్రీని డెవలప్ చేయడం అనేది మంచిదే. హైదరాబాదు వైజాగ్ రెండు ఉంటే తప్పేం లేదు. ఇప్పుడు ఆంధ్రాలో సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు కావచ్చు, అక్కడ నటినట్లు ఉన్న వాళ్ళు కావచ్చు, అక్కడ కూడా చేస్తారు. రెండోది మార్కెట్ కూడా పెద్ద మార్కెటే కదా, నిజాంతో పోలిస్తే ఆంధ్ర మార్కెట్ పెద్దది. సో ఆ రకంగా పిలిచారు. బేసిక్గా ఏంటంటే మనకి ఎప్పటి నుంచో కూడా గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా వైజాగ్ షిఫ్ట్ అవుతుందనే చర్చలు కూడా నడిచాయి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడే తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా చాలా మాట్లాడారు, చివరికి విగ్రహాలను కూడా కూలగొట్టారు, అప్పటి ఉన్న ఆగ్రహం వేరే. సో అందువల్ల ఇక్కడ తెలుగు ఈ గవర్నమెంట్ వస్తే తెలంగాణ సపరేట్ స్టేట్ ఏర్పడితే మనకి ఇక్కడ ఇబ్బందులు ఉంటాయేమో అని చెప్పి వీళ్ళందరూ వెళ్ళిపోదాము అక్కడికని కూడా అనుకున్నారు. అప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా వీళ్ళని కొంత చెప్పింది, కానీ కాంక్రీట్గా ఏమీ ఇవ్వలేదు వీళ్ళకి. సో అలాగా ఐదేళ్ళు గడిచిపోయినాయి. తర్వాత జగన్ వచ్చినాకేమో వీళ్ళు ఎవరు పోయి అభినందించలేదు జగన్ని, దాంతో జగన్కి కోపం వచ్చింది. కోపం వచ్చి అతను వీళ్ళని కొంత రుచి చూపిద్దాం పవర్ ఎలా ఉంటుందో అని చెప్పి అతను థియేటర్లు అవన్నీ టికెట్ రేట్లు తగ్గించడం, తర్వాత స్పెషల్ షోలకి పర్మిషన్ ఇవ్వకపోవడం ఇవన్నీ చేశారు. దాంతో వీళ్ళు ఇంక చచ్చినట్టు చిరంజీవి గారు వీళ్ళందరూ కలిసి, రాజమౌళి గారు అందరూ కలిసి జగన్ దగ్గరికి వెళ్ళి పాహిమం అని చెప్పి అడుక్కోవడానికి వెళ్ళారు. సరే మళ్ళీ ఓకే వచ్చారు కాబట్టి పర్లేదు అన్నట్టుగా అతను మెల్లమెల్లగా వీళ్ళు అడిగిన కోరికల్ని తీరుస్తున్నాడు. అయితే కొన్ని కండిషన్లు పెట్టాడు అతను. ఆ కండిషన్ ఏంటంటే 100 కోట్ల మినిమం బడ్జెట్ ఉండాలా, పర్ఫార్మెన్స్ అదే యాక్టర్ 100 కోట్లలో ప్రొడక్షన్ కాస్ట్ ఉండాలి, అదే అదే యాక్టర్స్ రెమ్యునరేషన్ వదిలేసి, అదే చెప్పబోతున్నా, యాక్టర్స్ రెమ్యునరేషన్ వదిలేసి 100 కోట్లు ఉండాలి. రెండోది 20% అక్కడ షూట్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ కానీ చేయాలి అనే కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ నిజానికి మంచిదే. ఆ కండిషన్ వల్ల ఏమైందంటే వాళ్ళ విరాయి కావచ్చు, అంతకుముందు క్రాక్ కావచ్చు, ఇలాగ చాలా పుష్ప కావచ్చు, ఇలాగ చాలా సినిమాలు పెద్దవి అక్కడ షూటింగ్లు జరుపుకుంటున్నాయి. దానివల్ల అక్కడ రెవెన్యూ రావడం, అక్కడ సర్వీస్ ఇండస్ట్రీ డెవలప్ కావడం, తర్వాత లోకల్ ఆర్టిస్టులకి వాళ్ళకందరికి కూడా వెళ్ళిపోతుంది. అయితే కాంక్రీట్గా ఇండస్ట్రీని అక్కడికి తీసుకెళ్ళాలంటే ఏమేమి కావాలి అనే దగ్గర ఇంకా కాంక్రీట్కి రాలేదు. అయితే ఇటీవల కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని మన పోసాని కృష్ణమురళి చెప్పారు. అదేంటంటే ఒకటి సింగిల్ విండో సిస్టము, అదేంటంటే అక్కడ ఎన్ని 10 లొకేషన్లు చేశారనుకో, 10 లొకేషన్లు ఒక దగ్గరే పర్మిషన్ ఉంటుంది, ఆ 10 లొకేషన్కి సంబంధించిన నామినల్ డిపాజిట్ కట్టాలి, షూటింగ్ అయిపోయినాక డ్యామేజెస్ ఏమన్నా ఉంటే దాన్ని కట్ చేసుకొని మిగతా డబ్బులు వెనక్కి ఇచ్చేస్తారు. అంటే ఆల్మోస్ట్ లొకేషన్స్ ఫ్రీ అనమాట, ప్రభుత్వ లొకేషన్స్ అన్నీ కూడా ఫ్రీ, అవి కూడా సింగిల్ విండో, ఒక దగ్గరే పర్మిషన్లు అయిపోతాయి, ప్రతి డిపార్ట్మెంట్కి తిరగాల్సిన అవసరం లేదు. అది ఫస్ట్ది. రెండవది మొన్న చెల్లుపోయిన వేణుగోపాల్ గారు అని ఆయన సినిమాటోగ్రఫర్ మినిస్టర్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఏపీకి, ఆయన నిన్న మాట్లాడుతూ శిల్పారామంలో శిల్పకళ వేదికలో ఇది చేశారు కదా, సో అక్కడ మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే మీరు వైజాగ్ రండి, మీకు ఏమేమి కావాలో మేము అక్కడ సప్లై చేస్తాం. కాకపోతే ఏంటంటే జగన్ అక్కడ ఉన్న రిషికొండ మీద ఉన్న రామనాయుడు స్టూడియోని కూడా ఆక్యుపై చేసుకున్నారు మళ్ళీ, అంటే రిటర్న్ ఇచ్చేయమన్నారు అనేది ఒక వాదన. దానికి కారణం కూడా జగన్ చెప్పే కారణం ఏంటంటే మేము ఇచ్చింది సినిమా కోసం, మీరు అక్కడ అవేం చేయట్లేదు. అది కూడా నిజమే,
ఎప్పుడో 10-15 ఏళ్లకు ముందు వాళ్ళకి ఇచ్చారు. ఆ లొకేషన్ వ్యూ బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుంది. నేను కూడా ఒకసారి విజిట్ చేశాను అక్కడ. వీళ్ళు పర్మనెంట్ స్ట్రక్చర్స్ కూడా ఏం లేదు, కొన్ని సెట్స్ వేశారు అంతే. ఏదో ఇది నా స్థలం ఆక్యుపై చేయడానికి వేశారు. వీళ్ళేమి అక్కడ చేయలేదు. అప్పుడు నేను రాఘవేంద్రరావు గారి దగ్గర పనిచేసినప్పుడే నేనే రాఘవేంద్రరావు తరఫున పిటిషన్ రాశాను, 5 ఎకరాలు ల్యాండ్ కావాలి మాకు, అక్కడ మేము పోస్ట్ ప్రొడక్షన్ అవి పెడతామని. కానీ ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. అంటే వీళ్ళు వైజాగ్లో ల్యాండ్ కోసం కొంతమంది ట్రై చేస్తారు ఇలాగ, కానీ నిజంగా పోయి అక్కడ సినిమా ఫిల్మ్ యాక్టివిటీస్ చేయాలనేది ఊరికి లేదు ఇక్కడ. సో అందుకని కూడా జగన్ ఇవన్నీ చేస్తున్నాడు. సో మీరు పోస్ట్ ప్రొడక్షన్ కూడా అక్కడ లేదు, ఎడిటింగ్లు డబ్బింగ్లు ఏమీ లేదు. ఇప్పుడు కొన్ని స్టార్ట్ అయినాయి. మా ఫ్రెండ్ కూడా ఈ మధ్య ఒక పెట్టారు వైజాగ్లో, ఈవెన్ తిరుపతిలో కూడా ఉన్నాయి. సో తిరుపతి కూడా ఒక మంచి ప్లేసే, ఎందుకంటే చెన్నైకి దగ్గర ఉంటుంది. అవును, ఏదన్నా అవసరం తమిళనాడు నుంచి తెచ్చుకోవచ్చు, ఇట్లా దూరమైన. బెంగళూరు కూడా దగ్గర ఉంటుంది, బెంగళూరుకి చెన్నైకి మధ్యలో ఉంటుంది తిరుపతి. సో తిరుపతి ఒక దాన్ని డెవలప్ చేయొచ్చు. రెండోది వాళ్ళకి ట్రెడిషనల్గా కొంత సంబంధాలు కూడా ఉన్నాయి సినిమా వాళ్ళతో, తిరుపతిలో నుంచి నాగయ్య గారు లాంటి వాళ్ళు తిరుపతి వాళ్ళే. సో అట్లాగే వైజాగ్ని కూడా బాగా డెవలప్ చేయొచ్చు, ఎందుకంటే వైజాగ్ మంచి లొకేషన్స్ చాలా బాగుంటాయి, సముద్రం ఉంది, తర్వాత అక్కడ చుట్టుపక్కల కూడా మంచి సీనరీ ఉంటాయన్నమాట. అరకు వ్యాలీ ఉంది, కొన్ని బొర్రా గుహలు అట్లాంటివి ఉన్నాయి. సో అది కూడా మంచి ప్లేస్. ఇంకా కర్నూలు అయితే హిస్టారిక్ ప్లేసెస్ బ్రహ్మాండంగా ఉంటాయి. అట్లాగే కడప జమ్మలమడుగు ఏరియాల్లో కూడా కొండలు అటువంటి లోయలు అవి చాలా ఉన్నాయి. ఈ మధ్య అసలు చెన్నై నుంచి కూడా కర్ణాటక నుంచి కూడా షూటింగ్లు జరుగుతున్నాయంట, లొకేషన్స్ ఫ్రీగా ఇవ్వడం. అట్లాగే ఇంకొన్ని కూడా చెప్పారు ఆయన పోసాని గారు, ఇక్కడ నుంచి షూటింగ్కి వెళ్ళే క్రూకి కూడా 30% డిస్కౌంట్ ఇస్తామని. వీళ్ళు కానీ ఇంకా పోయి మాట్లాడి వీళ్ళు ఒక డిమాండ్ లిస్ట్ రాసుకొని వెళ్ళి ఇవి ఇవ్వండి అంటే కూడా జగన్ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాడని చెప్తున్నాడు. ఇప్పుడు ఎట్లాగో పోసాని కృష్ణమూర్తి దానికి ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా వీళ్ళు వెళ్ళి కానీ డీల్ చేస్తే పోసాని గారు కూడా ఖచ్చితంగా ఒప్పించగలరు జగన్ని. జగన్కి ఏంటంటే ఎవరైనా కరెక్ట్గా ప్రజెంట్ చేస్తే ఆయన ఓకే చేస్తారు, అది చేసేవాళ్ళు లేరు. సో ఇప్పుడు ఇండస్ట్రీ ఈయన సాక్షాత్తు సినిమాటోగ్రఫీ మినిస్టరే పిలిపించాడు కాబట్టి వీళ్ళు కానీ చేస్తే మనకి ఇంకొక సెంటర్ ఉంటుంది కదా, ఒకే సెంటర్ మీద ప్రెజర్ ఎందుకు హైదరాబాద్ మీద. అక్కడ కూడా ఉందనుకో, అక్కడ రేపు మంచి ఫారెస్ట్లు కావాలి, తెలంగాణ కంటే కూడా అక్కడ మంచి ఫారెస్ట్లు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనకు ఆదిలాబాద్ ఏరియాలో ఉండే ఫారెస్ట్ పెద్దది, అక్కడ చాలా ఉన్నాయి. తలకోన ఉంది తిరుపతి దగ్గర, అటు రంపచోడవరం ఏరియాలో మంచి ఫారెస్ట్, పుష్పంత అక్కడే తీశారు కదా. సో అక్కడంతా వెళ్ళదు, సముద్రం అయితే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సిందే వీళ్ళైనా కూడా ఇక్కడ నుంచి. కాబట్టి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళొక అడుగు ముందుకేశారు ప్రభుత్వం నుంచి, ఇండస్ట్రీ నుంచి కూడా వీళ్ళు ఇంకొక అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా వేసినప్పుడు లోకల్గా కూడా ఫిల్మ్ మేకర్స్ నటులు అందరూ తయారవుతారు బేసిక్గా.